शुक्लं भरदरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यों नमः ఇప్పుడు మనం మే నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం పైగా మనం ఇప్పుడు రాశులు బట్టి చెప్తున్నామండి అలా రాశులు బట్టి చాలామంది ఉంటారు కానీ మనం గ్రహబలం కాకుండా మన జాతక బలం కూడా ఇంపార్టెంట్ అయ్యి మన చంద్రుడి నుంచి మనం చూసుకుంటున్నాం ప్రతి రాశిని కానీ మన లగ్న బలం మనకి ఏ దశలు జరుగుతున్నాయి మన రాశ్యాధిపతి ఎక్కడున్నాడు నవాంశులు ఎక్కడున్నాడు అవన్నీ కూడా మనం చూసుకొని అప్పుడు మన జాతకం నిర్ధారణ చేసుకోవాలి మీ మీ ఊళ్ళలో ఉన్న పండితుల్ని సందర్శించినా వాడు చెప్తారు లేదా మీరు మమ్మల్ని సందర్శించినా అదే మమ్మల్ని కాంటాక్ట్ చేసిన ఈ కింది నెంబర్కి కాంటాక్ట్ చేసిన చక్కటి పరిష్కార మార్గాలు మేము సూచిస్తామండి మే నెలలో మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మీనరాశి వాళ్ళు ఎప్పుడు కూల్గా కామ్గా ప్రశాంతంగా హాయిగా ఎప్పుడూ ఉంటారండి వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు సో ఈ నెల మీకు ప్రశాంతంగా అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఈ నెలలో మీకు ప్రశాంతంగా ఆనందంగా హ్యాపీగా సంతోషకరమైన వార్తలు శుభవార్తలు వినేటట్టుగా ఉంటారు అలాగే రవి బుధ శుక్రులు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉండడానికి అవకాశం ఉంది మీకు అంటే రవి బుధ శుక్రులు బుధుడు రవితో కలిసి ఉండడం వల్ల రవి బుధ శుక్రులు 15వ తారీఖు వరకు మీ రాశిలో ఉండడం వల్ల రవి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల రవి బుధులు బుధాదిత్యోగం ఉండడం వల్ల ఫైనాన్షియల్గా మీకు చాలా బాగుంటుందండి అద్భుతంగా యోగించే కాలం అలాగే సింగర్స్కి అంటే గాయని గాయకులకి మంచి అవకాశాలు వస్తాయి అలాగే కుటుంబ సభ్యులతోటి ఆనందంగా బ్రహ్మాండంగా గడపడానికి అవకాశం ఉంది తృతీయ భావాన్ని తృతీయ భావంలోనే మూడో ఇంట్లోనే రవి బుధ శుక్రులు 15వ తారీఖు తర్వాత నుంచి రావడము అలాగే రాహువు కూడా ఉండడం వలన తృతీయ భావం చాలా బాగుంది అంటే రవి బుధ శుక్రుడు రాహువు కలిసి తృతీయ భావంలో ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది సోదరి సోదరిమణులు మీరు కలుస్తారు అలాగే ప్రతి పనిని సక్సెస్ఫుల్గా చేయాలనే తాపత్రయము మీకుంటుంది చేస్తారు కూడా ఆరోగ్యంగా ఉంటారు శౌర్యం ఉంటుంది ధైర్యం ఉంటుంది ప్రతి పని కూడా విడిచిపడకుండా చేయడానికి అవకాశం ఉంది మీకు అలాగే సంతోషకరమైన వార్తలు వినడానికి అవకాశం ఉంది సంతోషకరమైన వార్తలు వింటారు మీరు తృతీయ భావంలో రవి బుధ శుక్రుడు రాహువులు ఉండడం వలన దగ్గర ప్రయాణాలు చేస్తారు తోబుట్టు వలన కలుస్తారు 4వ భావం అండి ముఖ్యంగా మీరు 4వ భావంలో కుజుడు ఉండడం 4వ భావానికి గురుదృష్టి ఉండడం వలన భూములు కొనుగోలు చేస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు గృహాలు కొనుగోలు చేస్తారు ముఖ్యంగా కుజుడు ఏం చేస్తారంటే భూకారకుడు కాబట్టి భూములు కానీ లేదా గృహాలు కానీ కొనుగోలు చేయడానికి మీకు ఈ నెలలో అవకాశం ఉంది గురుదృష్టి కూడా ఉండడం వలన అది సక్సెస్ఫుల్ అవడానికి అవకాశమే ఎక్కువ ఉంది అలాగే 4వ భావంలో వ్యవసాయ రంగంలో వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే గురుదృష్టి కూడా ఉండడం వలన వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది రైతులకు పాడి పంటలతో ఉంటారు మంచి అభివృద్ధికరంగా ఉంటుంది పశువులు పాలు ఇస్తాయి ధైర్యంగా ప్రతి పని చేయగలుగుతారు మీరు 4వ భావం బాగుండడం వలన అలాగే విద్యార్థులకు కూడా అండి చక్కగా చెబితే విద్య అభ్యసిస్తారు 4వ భావం బాగుండడం వలన విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది అలాగే తల్లిగారి యొక్క ఆస్తిపాస్తులు పెంచి తీరుతారు ఆరోగ్యం చాలా బాగుంటుంది అభివృద్ధి పదంలో ఉంటారు అలాగే మీరు నూతనమైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు బంగారం కూడా కొనుగోలు చేస్తారు వస్త్రాలు కొనుగోలు చేసుకుంటారు అలాగే వాహనాలు కూడా కొనుగోలు చేయడానికి అవకాశం ఈ నెలలో ఉంది అంటే ఒక విధంగా చెప్పాలంటే మీ ఇంటికి నూతనమైనటువంటి వస్తు వాహనాలు రావడానికి అవకాశం ఉంది సుఖ సంతోషాలతో ఉంటారు మీ గృహం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది అలాగే పంచమ భావాన్ని శని చూడడం వలన మీకు పుత్ర సంతాన యోగం లేట్ అవ్వడానికి అవకాశం ఉంది అలాగే పుత్రిగా సంతానం కలగడానికి అవకాశం ఉంది మీరు శని పంచమ స్థానాన్ని చూడడం వలన మీ పిల్లల వలన కొంచెం చికాకులు మనస్పర్ధలు కోపతాపాలు రావడానికి అవకాశం ఉంది అలాగే 6వ భావాన్ని మీ 6వ భావం సింహరాశి అవడం వలన 6వ భావానికి గురుదృష్టి కూడా ఉండడం వలన అద్భుతమైన యోగం పట్టబోతుంది 6వ భావాధిపతి కూడా మూడో ఇంట్లో ఉండడం 4వ భావంలో రవి ఉండడం వలన మీకు 6వ భావం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అంటే కాంపిటేటివ్ సక్సెస్ కాంపిటీషన్ రంగంలో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మంచి అవకాశం అండి కష్టపడి చదవండి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే గురుదృష్టి 6వ భావానికి ఉండడం వలనే శత్రుభావం తొలగుతుంది శత్రువులు మిత్రులు అవుతారు రుణభారం తగ్గుతుంది
ఎంత త్వరగా తీర్చాలనే తపస్సు తాపత్రయం మీకు ఉంటుంది. అలాగే అద్భుతమైన యోగం కలగబోతుంది. ఆరోభావం మేనమామలు కూడా ఉంటారు. వాళ్ళ యొక్క అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇన్ని విధాలుగా ఆరోభావం బాగుంది. ఆరోభావం బాగుండడం అంటే ఇంకొకటి ఏంటంటే సినిమా రంగంలో వాళ్ళకి అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఆరోభావం కూడా చూస్తాం. కాంపిటేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా. సో కాంపిటేటివ్ సక్సెస్ ఎప్పుడు ఖచ్చితంగా మంచి తీరుతో మంచిగా ఉంటుంది. ఆరోభావాన్ని గురువు చూడడం వల్ల మేనమామలకు బాగుంటుంది. వాళ్ళు అభివృద్ధి పదంలో ఉంటారు. ప్రతి రంగంలోనూ సక్సెస్ అవ్వడానికి మీకు అవకాశం ఉంది. అలాగే ఏడవ భావం బాగుండడం వల్ల సప్తమాధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల కొత్త కొత్త వ్యాపారాలు చేసే వాళ్ళకి అభివృద్ధి పదంగా ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. అద్భుతంగా రాణించే కాలం. సప్తమ భావం వ్యాపారాభివృద్ధి. భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత ఆనందం అదృష్టం. వారి వలన వీరికి వీరి వలన వాళ్ళకి అద్భుతంగా ధనయోగం కలగబోతోంది. అంటే సప్తమ భావం బుధుడు బాగుండడం వలనే వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు కూడా కొద్దిపాటి ఇబ్బందులు స్టార్టింగ్లో ఉంటాయి. అభివృద్ధి కలిగి తీరుతుంది. ఇంకా అష్టమ భావం. అష్టమ భావాన్ని రవి బుధ శుక్రులు చూసుకోవడం వలన అష్టమ భావాధిపతి కూడా అష్టమ భావాన్ని శుక్రుడు చూసుకోవడం వలన శని గురుడు కూడా చూడడం వలన మీకు పూర్వీకుల సంపద ఏదో వస్తుందండి. అంటే మీకు పూర్వీకుల సంపాదించిన ఆస్తిపాస్తులు మీ తాతయ్య గారు కానీ మామూలు ఆస్తి కానీ ఎన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటాం అది మీకు రాబోతోంది. ఈ మే నెలలో కొద్దిమందికి రాబోతోంది. అంటే మీ లగ్న బలం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. లగ్నము అలాగే జరుగుతుంది. దశలు కూడా ఇంపార్టెంట్. లగ్నాధిపతి ఎక్కడ చూసుకోవాలి వాటి వల్ల చెప్తామన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఆరోగ్య సమస్యలు మీకు తలెత్తవు. అనారోగ్యంగా ఉండడానికి అవకాశాలు లేవు. పూర్త భావం ఉండడం వల్ల అభివృద్ధి కలుగుతుంది. బంగారం కొనుగోలు చేసుకుంటారు. అష్టమ భావం. అష్టమ భావం బాగుండడం వల్ల బంగారం అంటే ఫోర్త్ భావం చూస్తాము. బంగారం కొనుగోలు చేసుకోవడం చేయడానికి అవకాశం ఉంది. అలాగే అష్టమ భావం బాగుండడం వల్ల అనారోగ్య సమస్యలు మీకు దరిచేరవు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇంకా నైన్త్ భావంలో కేతు ఉండడం వలన నైన్త్ భావాన్ని రవి బుధ శుక్రులు రాహువు కూడా చూడడం వలన భాగ్యస్థానం చాలా బాగుంది. అంటే నైన్త్ భావం కేతువు వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా కేతువు ఇచ్చేస్తాడనమాట. అంటే వాళ్ళు అంటే రవి బుధ శుక్ర రాహువులు ఇచ్చే రిజల్ట్స్ని మీకు కేతువు ఇస్తాడు. అంటే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, ఐరన్ అండ్ స్టీల్ రంగంలో ఉన్న వాళ్ళకి, కోల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆయిల్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అభివృద్ధి కలగబోతోంది. వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అద్భుతంగా రాణిస్తారు. ముఖ్యంగా సంగీతం కానీ ఈ సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి అంటే రైటర్స్కి నృత్యం డ్యాన్స్ ఇవన్నీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు వాళ్ళు వెతుక్కుంటూ వస్తాయండి. అదృష్టం తోడవుతుంది. అంటే నైన్త్ భావం మీరు సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ప్రాఫిట్స్ వస్తాయి. మీ చలనచిత్రాలు బ్రహ్మాండంగా ఆడతాయి. అవకాశం డబ్బు వచ్చే అవకాశం ప్రాఫిట్స్ వచ్చే అవకాశం కేతువే ఇస్తాడు. అలాగే రాజకీయ నాయకులు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయండి. వస్తాయి రాజకీయ నాయకులు కూడా వాళ్ళ యొక్క పదవులు బాగుంటాయి. సంతోషంగా ఉంటారు. అభివృద్ధి చెందుతారు. ఎందుకంటే కేతువు నైన్త్ భావాన్ని రవి కూడా చూస్తున్నాడు కాబట్టి. మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. నైన్త్ భావం దూర ప్రాంత ప్రయాణాలు ఫారిన్ కంట్రీస్. హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళకి అక్కడ వసతులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ధనం కూడా సకాలంలో వాళ్ళకి వచ్చి తీరుతుంది. పుణ్యక్షేత్ర దర్శన తర్వాత ఏమో చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలని దర్శించుకుంటారు. అద్భుతంగా రాణించే యోగం. అలాగే గురు సందర్శనం ఉంటుంది. మీకు పీఠాధిపతులు కలుస్తారు. తర్వాత ఏమో ఉన్నతాధికారులు కలుస్తారు. అద్భుతమైన యోగవంతమైన కాలం. అలాగే నైన్త్ భావం బాగుండడం వలన స్టాక్ అండ్ షేర్స్లో బాగుంటుంది. గుర్రపందాలు గుర్రాలు ఉంటాయి సరే హార్సెస్ వాళ్ళకి మీకు ఉంటాయి. హార్సెస్ కొంతమంది మీ హార్సెస్ కూడా ఉన్నాయి. ఇష్టపడతారు హార్సెస్ అంటే ఇష్టపడతారు. అంత బాగుంటుంది అన్నమాట. ఇంకా దశమస్థానానికి వద్దామండి. దశమాధిపతి గురుడు అవ్వడం వలన గురుడు ఏ స్థానంలో ఉండడం వలన దశమస్థానాన్ని కూడా కుజుడు చూడడం వలన మీకు ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. దశమస్థానం బాగుంది అంటే మీ గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే రకరకాలుగా బిజినెస్ అంటే ఉద్యోగస్తులకి బాగుంటుంది. కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, మీ గురుడు ఏ స్థానంలో ఉన్నప్పటికీ మీ టెన్త్ హౌస్కి మీ యోగాలు కూడా కుజుడు చూస్తున్నాడు కదా. యోగిస్తాడు అంటే ఏంటంటే మీరు సంపాదించిన సంపద విపరీతంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అంటే ఎదురు వాళ్ళు ఖర్చు పెడతారు, మీకోసం మీకు ఖర్చు పెట్టుకుంటారు. విపరీతంగా ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. దశమ భావం బాగుండడం వలన అద్భుతంగా బాగుంది. కుజుడు దృష్టి ఉండడం వలన ఉద్యోగస్తులకి
ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళ ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి, నిరుద్యోగులకి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ప్రైవేట్ రంగంలోనూ ప్రభుత్వ రంగంలోనూ ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా రావాల్సిన సంపద మీకు వస్తుంది. మీకు ఎంత రావాలో అంత సంపద ధనం చేకూరుతుంది. మీకు రావాల్సిన ప్రమోషన్స్ వస్తాయి. ఇంకా మీ ఫేస్లో ఒక ఆనందం బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఖర్చులు కూడా అలాగే అవుతాయి. ఇంకా లాభస్థానంలో శనండి. లాభస్థానంలో శని ఉండి మీ రాశిని చూడడం వల్ల కొంచెం చికాకులు ఉంటాయి. లాభం వస్తుంది, తగ్గించి ఇస్తాడు, కొంచెం ఇబ్బంది కలిగిస్తాడు. శని మీకు రాశికి యోగకారకుడు కాదు. కానీ 11 ఇంట్లో పాపి ఉన్నాడు కాబట్టి రావాల్సిన సంపద బిజినెస్ పరంగా కానీ లేదా వృత్తిపరంగా కానీ మీకు రావాల్సిన ధనం మీ చేతికి అందితీరుతుంది. కాకపోతే అంటే కొంచెం లేట్ అవుతుంది తప్ప మీ వేరే విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గురుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల ధర్మబద్ధంగా మీరు ఖర్చు పెడతారు. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం కోసం ఖర్చు పెడతారు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కోసం ఖర్చు పెడతారు. అక్కడ సీట్లు అవ్వడం కోసం ఖర్చు పెడతారు. ధన వ్యయం అలాగే ఉంటుంది తప్ప అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉండవు. అనారోగ్య సమస్యలు మీకు అసలు లేనేలేవు. కాకపోతే ఏంటంటే మీరు ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించండి. ఈ నెల మొత్తం మీకు బ్రహ్మాండంగా ఉంది. మీరు ఎక్కువగా పూజించవలసిన దేవుడు ఎవరో తెలుసా అండి? కుజుడు. అద్భుతంగా యోగించి తీరుతాడు. సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత, అద్భుతంగా రాణిస్తాడు. అలాగే శివారాధన చేసిన వాళ్ళు ఇన్నిటికీ చెడిపోరు. శివారాధన, శివాభిషేకం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం, అమ్మవారిని కూడా పూజించాలని. మీరు అమ్మవారిని పూజించడం అంటే కనకదుర్గాదేవి కానీ భ్రమరామ అమ్మవారు కానీ పూజించడం వలన ఐశ్వర్యం కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది, అన్నిటి రంగాల్లోనూ విజయం కలుగుతుంది, పుత్ర సంతాన యోగం కలుగుతుంది. అలాగే నూతన ఉద్యోగ వ్యాపారాలులో ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు వచ్చి తీరుతాయి. సో ఇన్ని విధాలుగా మీకు అమ్మవారిని పూజించడం వల్ల వస్తుంది. ముఖ్యంగా మీరు ముఖ్యంగా ఇష్టపడే డ్రెస్ ఏంటంటే లైట్ కలర్స్ అండి. యెల్లో, మెరూన్, రెడ్, వైట్ ఇవన్నీ కూడా మీరు బాగా ఇష్టపడతారు, చేస్తారు కూడా. మీకు సాధ్యమైనంత వరకు బ్లాక్, గ్రీన్ అవాయిడ్ చేయండి. బ్లూ పర్వాలా. మీ బ్లూ వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు కోపం వస్తే తగ్గించే స్వభావం బ్లూ కలర్కి ఉందండి. సో బ్లాక్ అవాయిడ్ చేయండి అండ్ వైట్ కలర్ అవాయిడ్ చేయండి. ఈ విధంగా మీకు అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం, ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా సుఖ సంతోషాలతో ఎప్పుడూ అలా నవ్వుతూ ఆనందంగా మీ కుటుంబ సభ్యులతో ఉంటారని, నూతన ఉద్యోగాల్లో మీకు రావాలని, చేరతారని, ఉద్యోగ అవకాశాలు వస్తాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.